వెల్కమ్ బ్యాక్ టు పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు డేట్ లైన్ స్పెషల్ ఫోకస్. భారతీయ శిల్పకళా చరిత్రలో అతి విలక్షణమైన స్థానాన్ని చాటిన శైలి కాకతీయ శిల్పానిది. ఈ శైలిలో కూడా మరింత విశిష్టమైనది రామప్ప. రామప్ప గుడి గోడల రమణీయ మంజరులను మహాకవులు కీర్తించిన మదనికలు లలిత కళాభిమానులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ శిల్ప సౌందర్యం ఒకరికి కవిత్వానుభూతి కలిగిస్తే మరొకరి హృదయంలో పాటై అలరించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప ఏండ్లపాటు ప్రభుత్వం సలిపిన అవిరళ కృషికి దక్కిన ఫలితమని చెప్పాలి. రాళ్లలో పూలు పూయించిన అలనాటి శిల్పి అపురూప కళాఖండమైన రామప్ప అస్తిత్వం నేడు అంతర్జాతీయంగా వైభవోపేతమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కట్టడాలు ప్రాంతాల్లో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన తొలి కట్టడం రామప్ప ఆలయమే కావడం విశేషం. రామప్పతో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేరిన భారతదేశ కట్టడాలు ప్రాంతాల సంఖ్య 39కి చేరింది. యునెస్కో ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని దేశ ప్రజలంతా ఈ ఆలయాన్ని సందర్శించాలని సూచించారు. తెలంగాణ సాంస్కృతిక వైభవ ప్రతీకకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించటం గొప్ప విషయమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం చేసిన కృషికి ఫలితం దక్కిందని పేర్కొన్నారు. రామప్ప ఆలయం కాకతీయుల హయంలో గొప్ప సామాజిక సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లింది. విద్య, వైద్య, వాణిజ్యాలకు కేంద్రంగా బాసిల్లింది. ఆలయంలో రామలింగేశ్వరస్వామి రూపంలో శివుడు పూజలందుకుంటున్నాడు. ఆలయ ద్వారానికి రెండు వైపులా మృదంగాన్ని వాయిస్తున్న పురుషుడు, నాట్యం చేస్తున్న స్త్రీ శిల్పాలు కాకతీయులకే ప్రత్యేకమైన నృత్య శైలి పేరిణి శివతాండవంలోని భంగిమలతో ఉన్నాయి. ఇక్కడి శిల్పాలను తాకితే సంగీత స్వరాల శబ్దం వస్తుంది. ఆలయంలోని మదనిక శిల్పాలు చూపు తిప్పుకోనివ్వవు. గుడి గోడలపై ఆరంగుళాల నుంచి ఆరడుగుల పొడవు వరకు శిల్పాలు చెక్కడం విశేషం. ఆలయ ప్రదక్షిణ పీఠం గోడల చుట్టూ 526 ఏనుగుల శిల్పాలు ఉంటే ప్రతి ఒక్కటి విభిన్న శైలిలోనే ఉంటాయి. గర్భగుడిలో పగలంతా వెలుతురుంటుంది. గర్భగుడి ముందున్న మహామండపానికి 4 పెద్ద నల్లరాతి స్తంభాలుంటాయి. బయట వెలుగు వాటిమీద పడి పరావర్తనం చెంది శివలింగంపై ప్రతిబింబించటం వల్ల లింగం తేజోవంతంగా కనిపిస్తుంది. భవిష్యత్ తరాలు ఆలయాన్ని కాపాడుకోవాలని సూచిస్తూ ఓ శాసనం కూడా ఇక్కడ ఉంది. రామపాలయం ఎన్నో ప్రత్యేకతల సమాహారం. నేటికీ అంతుబట్టని సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడి ప్రత్యేకత. 800 క్రితం నాటి కట్టడం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. నిర్మాణంలో శాండ్ బాక్స్ టెక్నాలజీ వినియోగించడమే కారణం. రామప్ప గుడికి మరో ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం. నిత్యం జలకళతో ఆకట్టుకునే సరస్సు, రంగుల రాళ్ళు, ఇలా ప్రతీదీ వర్ణనాతీతమేనే చెప్పాలి. ఇంతటి నైపుణ్యం ఉన్నది కనుకే ఈ రామప్ప ఆలయం ఒక గొప్ప యాత్రాస్థలంగా పేరుగాంచింది. ఆలయ నిర్మాణాల్లో కాకతీయులది ప్రత్యేక శైలి. అన్ని నక్షత్ర శైలిలో ఉంటాయి. వీరు నిర్మించిన వాటిలో ఎక్కువ త్రికూటాలయాలే. రామప్ప ఆలయాన్ని కూడా ఆ శైలిలోనే నిర్మించారు. ఆలయానికి మూడు వైపులా ప్రవేశ ద్వారాలు, మధ్యలో పెద్ద మండపం ఉంది. ఆలయ గోపుర నిర్మాణానికి వినియోగించిన ఇటుకలు నీటిలో తేలుతాయి. ఆలయం గోపురంపై బరువును తగ్గించేందుకు వీటిని ప్రత్యేక మట్టి, ఏనుగులద్దె, అడవి మొక్కల జిగురు, ఊకపొట్టు వంటి పదార్థాలతో సాంద్రత తక్కువ ఉండేలా తయారుచేశారు. గ్రానైట్, డోలమైట్, బ్లాక్ గ్రానైట్ రాళ్లతో ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. భూకంపాలు, వరదలు వంటి విపత్తులకు చెక్కు చెదరకుండా ఇసుక పునాదితో దీన్ని నిర్మించారు. దాన్ని ప్రస్తుత ఇంజనీర్లు శాండ్ బాక్స్ టెక్నాలజీగా పిలుస్తున్నారు. సాధారణ నిర్మాణంలో వినియోగించే ఇటుకలు 2.2 సాంద్రతను కలిగుంటాయి. కాని రామప్ప ఆలయ గోపురానికి వాడిన ఇటుకలు కేవలం 0.8 సాంద్రతను కలిగుంటాయి. అందుకే ఇవి తక్కువ బరువు కలిగుండి నీటిలో తేలియాడుతాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
ఆలయం నలివైపులా ఉన్న మదనికల శిల్పాలు చూపురులను ఇట్టే ఆకట్టుకుంటాయి. బ్లాక్ గ్రానైట్ రాయిపై చెక్కిన మదనికల సొగసు వర్ణనాతీతం. ఆలయం లోపల నాట్య మండపం ఆనాటి శిల్పకళా వైభవానికి తార్కాణంగా నిలుస్తుంది. ఈ ఆలయం ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటి అంటే ఒక కాలు కొంచెం పైకెత్తి ఉంచి చెవులు రిక్కించి పరమేశ్వరుడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ నందిని మనం ఏ దిశ నుంచి చూసినా ఆ నంది మనవైపే చూసినట్లు మనకు అనిపిస్తుంది. ఇంకా ఈ ఆలయం అంతా కూడా ఎర్రని ఇసుక రాతి నిర్మాణం అని అంటారు. ఆలయానికి కొద్ది దూరంలోనే ఉన్న రామప్ప సరస్సు నిత్యం జలకళతో ఉంటుంది. రెండు గుట్టల మధ్యన తూములు కట్టను ఏర్పాటు చేసి ఈ సరస్సు నిర్మించారు. 2.912 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 35 అడుగుల నీటి మట్టం ఉంటుంది. చెరువు కట్ట 610 మీటర్ల పొడవు ఉంటుంది. రెండు తూములతో సుమారు 10,000 ఎకరాల్లో రైతులు ఏటా 2 పంటలు పండించుకుంటున్నారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఇదే ప్రధాన చెరువు. ఆలయంలో చాలా చోట్ల 3 రంగుల రాళ్లను వినియోగించారు. కొన్ని చోట్ల ఎరుపు తెలుపు మిశ్రమ రంగుల రాళ్లు కూడా కనిపిస్తాయి. ఆలయం లోపల మహామండపం, కొన్ని శిల్పాలకు పూర్తిగా నల్లరాళ్లనే వాడగా ఆలయం వెలుపల ఎరుపు తెలుపు రాళ్లను వినియోగించారు. కొన్ని చోట్ల ఈజిప్ట్, పర్షియన్ వ్యక్తుల చిత్రాలు కొన్ని కనిపిస్తాయి. ఆ కాలంలోనే విదేశీయులతో సంబంధాలు ఉన్నట్లు వాటి ద్వారా తెలుస్తుంది. జైనులు, బౌద్ధుల శిల్పాలు సైతం కొన్ని ఉన్నాయి. ప్రధాన గుడితో పాటు అనుబంధంగా కామేశ్వర, కాటేశ్వర, త్రికూట, త్రిపురాలయం వంటి 20 అనుబంధ ఆలయాలు నిర్మించారు. కాకతీయుల సామ్రాజ్యం పతనం తర్వాత 1323లో ఈ ఆలయం మూతపడింది. తరువాత 600 ఏళ్లకు నిజాం ప్రభుత్వ హయాంలో 1911లో గుడికి మరమ్మతులు చేశారు. పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు డేట్ లైన్ స్పెషల్ ఫోకస్ లో స్మాల్ బ్రేక్.